లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. 2000 నోట్ల రద్దు ఏపీపై ప్రభావం ఎంత? పార్టీల మౌనం ఎందుకు? కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం 2000 రూపాయల నోట్లను రద్దు చేయటం. దీంతో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు పరోక్షంగా కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. దీనికి కారణం వచ్చే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని తగ్గించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడమేనని అంటున్నారు. నిజానికి ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేశారు. దీనికి బీజేపీ ఏమీ మినహాయింపు కాదు. అయితే తమ ఓటమికి డబ్బులు పంపిణీ కారణమని భావిస్తున్న బీజేపీ అనూహ్యంగా 2000 రూపాయల నోట్లను రద్దు చేసిందనే వాదన బలంగా విని ఇదిలా ఉంటే ఏపీ విషయానికి వస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? మరో 10 మాసాల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏపీలో 2000 రూపాయల నోట్ల రద్దు ప్రభావం ఏ మేరకు ఉంటుందనే చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ సహా అన్ని పార్టీలు కూడా ప్రజలు సొమ్ములు పంచాయనేది ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఓటుకు 500 నుంచి 2000 రూపాయల వరకు పార్టీల అభ్యర్థులు ఆయా పరిస్థితులను బట్టి పంపకాలు చేశారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆకస్మికంగా 2000 రూపాయల నోట్లను రద్దు చేయడం ద్వారా ప్రధానంగా ఎన్నికల సమయంలో నగదును తరలించేందుకు ఇబ్బందులు రావటం ఖాయమని అంటున్నారు. ఎంత పంపిణీ చేసినా 500 రూపాయల నోట్లయితే అభ్యర్థులు ఇట్టే దొరికిపోతారు. అదే సమయంలో 2000 రూపాయల నోట్ల రద్దు 500 నోట్లపై ప్రభావం చూపిస్తుంది. దీంతో ఏపీలోని కొన్ని పార్టీల్లోనూ అభ్యర్థుల్లోనూ అలజడి నెలకొందని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఈ విషయంపై స్పందించేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవటం గమనార్హం. ఒక్క టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ నోట్ల రద్దును స్వాగతించినట్లు చెప్పినా ఇతర నాయకులు మాత్రం మౌనంగా ఉన్నారు. ఎన్నికలు ఎంత పారదర్శకంగా నిర్వహించాలని చూసినా ఎక్కడో ఒక చోట నోటు లేనిదే ఓటు రాలే పరిస్థితి లేకుండా చేసింది నాయకులే. దీంతో నోట్ల రద్దు తమ పార్టీపై ఎంత ఉంటుందనే విషయంలో పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.